తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అని, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేశారని, కొంతమంది హీరోయిన్లు పరిశ్రమను వదిలిపెట్టి పెళ్లిళ్లు చేసుకొని వెళ్ళిపోవడానికి కూడా కారణం కేటీఆర్ అంటూ ధ్వజమెత్తారు కొండా సురేఖ. ఈ వ్యాఖ్యలపై సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్రంగా స్పందించారు. మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధకు గురి చేశాయన్నారు. ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, ఒక భార్యకు భర్తగా, ఒక కుమార్తెకు తండ్రిగా, ఒక తల్లికి కుమారుడిగా తనను ఈ వ్యాఖ్యలు తీవ్రంగా కలిసివేశాయని ఆవేదన చెందారు. ఇటువంటి ఆధారం లేని చౌకబారు ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని సూపర్ స్టార్ తెలిపారు. ఎప్పుడు సినీ పరిశ్రమను లక్ష్యంగా ఎంచుకొని కామెంట్ చేయకూడదని, మన దేశంలో ఉన్న మహిళలతో పాటు ఇతర సినీ ప్రముఖులను కూడా ఎంతో గౌరవ మర్యాదలతో చూడాలని తాను కోరుకుంటున్నట్లు మహేష్ బాబు తెలిపారు. ఒక మహిళా మంత్రి నీచమైన ఆరోపణలు చేయడం తనను ఎంతో భయాందోళనకు గురిచేసిందని హీరో రవితేజ అన్నారు. రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారి ఇటువంటి అవమానకరమైన వ్యాఖ్యలు మంచివి కావన్నారు. అమాయక వ్యక్తుల్ని ఈ ఉచ్చులోకి లాగొద్దని సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు.